నమస్తే, వెల్కమ్ టు ఆద్యా మీడియా. డాక్టర్ పివి రమేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన ఐఏఎస్ అధికారి, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా కూడా ఉన్నారు. తర్వాత పొరపచ్చాలు వచ్చి బయటకు వచ్చేశారు. తర్వాత మెగా ఇంజనీరింగ్ కి సలహాదారుగాను కన్సల్టెంట్ గాను వేరియస్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ లోకి వారి ఆహ్వానం మేరకు వెళ్లారు. వారి ఎక్స్పర్టైజ్ బోత్ పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్ తో పాటుగా వారికి ఇంకా ఫైనాన్స్ మీద కూడా కమాండ్ ఉంది. ఏపీసీఐడి తొందరపాటు వ్యవహారం మీద ఆయన చేసిన వ్యాఖ్యల దరిమిల ఆయన మెగా ఇంజనీరింగ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి, రాజకీయం ఎలాంటి వ్యవహారం నడిపిస్తుంది అనేది. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన నుంచి రావటం, వచ్చే ముందరే ఈయన చేసిన వ్యాఖ్యలు ఆయనకి చెవిలో చేరటం, ఆ దరిమిల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సమాచారం మెగా ఇంజనీరింగ్ అధినేత కృష్ణారెడ్డికి చేరటం, వారు వీరిని సంప్రదించటం. అయితే పివి రమేష్ చాలా నిక్కచ్చి మనిషి, ముక్కుసూటి వ్యవహారం ఆయనతోటి ఎలా చూసినా కూడా. ససేమీరా, నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నాను, దానికి సంబంధించిన సమాచారం కూడా పంపించారు, కానీ ప్రెస్ మీట్ పెట్టడానికి వారు అభ్యంతరం చెప్పారు. సో ఆయన రిజైన్ చేశారు. ఆయన విలువలకి కట్టుబడిన ఒక అధికారి. ఆయన గురించి ప్రత్యేకంగా నాకు తెలుసు, పర్సనల్గా వారితో నాకు ఒక దశాబ్దం పైగా ఇంటరాక్షన్ ఉంది. పవర్ సెక్టర్లోనూ ఫైనాన్స్లోనూ చాలా నిక్కచ్చి మనిషి. ఒక రూపాయి అనవసరంగా ప్రభుత్వ ఖర్చు పోవడానికి ఆయన అంగీకరించేవారు కాదు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక రూపాయి ఎలా రావాలో కూడా తెలిసినవారు, అలా తీసుకొచ్చినవారు కూడా. ఆర్థిక క్రమశిక్షణ కలిగిన ఒక బ్యూరోక్రట్. అటువంటి బ్యూరోక్రట్ ని సరే, తెలుగుదేశం మహామైన తర్వాత ఈయన ఆయన రిటైర్ అవటం, సలహాదారుగా నియమించుకోవటం, ఎక్కడో తేడా వచ్చింది. అంటే ఎక్కడో అనేకన్నా కూడా సీఎంఓలో చక్రం తిప్పిన ఒక జూనియర్ ఐఏఎస్ అధికారి ఈయనతో వ్యవహరించిన తీరు ఈయనకు మనస్తాపం కలిగించింది. నమస్కారం పెట్టి వచ్చేశారు. పివి రమేష్ ఎక్కడ కాన్ఫ్రంటేషన్ యాటిట్యూడ్ ఉండదానికి. ఆయన ఎప్పుడూ ఆయన అనుకునేది ఏంటంటే, మనకు సరిపడలేదు బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు కూడా అదే చేశారు. సిఐడి వ్యవహారంలో ఆయన ఏం చేశారు, ప్రభుత్వ విధానం నచ్చలేదు, సిఐడి విధానం నచ్చలేదు ఆయన స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఇది. సో న్యాచురల్గానే ఆయన తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అనుమానం వచ్చిందేమో. సరే, ఎప్పటికప్పుడు సీఎంకి సమాచారం చేరవేసే బ్యూరోక్రట్స్ ఉన్న సీఎంఓ, ప్రస్తుత సీఎంఓలు, వారు సీఎం గారికి చేరవేయటం. సీఎం గారేమో లేదు, మెగా ఇంజనీరింగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తుంది వారిని అని చెప్పేసి వారిని అక్కడి నుంచి తప్పించాల్సిందిగా మెగా ఇంజనీరింగ్ కోరటం. వారు ఆ పని చేసే లోపలే పివి రమేష్ స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. ఆయన ట్వీట్ కూడా చేశారు. ఆయన సర్వీస్ మొత్తం మీద ఎక్కడ ఒకరికి తలంచి పనిచేసిన అధికారి కాదు. సౌమ్యుడు, చాలా షూడ్ బ్యూరోక్రట్. హీ గోస్ బై రూల్ బుక్. సహజంగా ఇవన్నీ నచ్చవు కదా అధికారులు. తెలుగుదేశం ఉన్నా నచ్చదు, అలాగే వైసీపీ వాళ్ళకి నచ్చదు. వారికి ఒక 50% నచ్చకపోతే వైసీపీకి 70% నచ్చదు. తెలుగుదేశం హయాంలోనూ కూడా ఈయన నిక్కచ్చి వ్యవహారాల వల్ల చాలాసార్లు మదన పడాల్సి వచ్చేది, ఇబ్బంది పడాల్సి వచ్చేది. తగ్గల మనిషి ఎక్కడ. అంటే ఇక్కడ ఐఏఎస్ల మీద సాధారణంగా జనాలకు ఉన్న ఒక అభిప్రాయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వాళ్ళకి ముసోరి ట్రైనింగ్లో అసలు జనాలకి సర్వీస్ చేయకుండా ఉండటం ఎలాగో, లేకపోతే వచ్చిన వారిని ఇబ్బంది పెట్టి పంపించడం, అలాగే ఇవన్నీ నేర్పిస్తానని అంటుంటారు. అది ఎంత నిజమో మనకు తెలియదు. బట్ రమేష్ గారు అలా కాదు. జనానికి, ప్రజలకి చేయగలిగిన సర్వీస్ ఏదైనా ఉందా? ప్రభుత్వానికి రూపాయి మిగల్చడానికి మార్గం ఉందా? అంటే అన్ని సవ్యంగా చేస్తూ దుబారా ఖర్చు తగ్గించడం ఎలా, పవర్ సెక్టర్లో సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు పటిష్టంగా అమలు చేయటం, ఒకవేళ రాష్ట్ర ఖజానాకి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం, వీటన్నిటిలో అయినా మల్టీటాస్కింగ్ పర్సనాలిటీ, చాలా అరుదైన బ్యూరోక్రట్. ఇదేదో రమేష్ గారికి నాకు వ్యక్తిగత సాన్నిధ్యం ఉందని చెప్పడం కాదు. ఆయనతో ఆయన పాలసీ పరంగా ఆయన తీసుకున్న నిర్ణయాల మీద నేను కూడా వ్యతిరేకంగా వార్తలు రాసిన సందర్భాలు ఉన్నాయి, ఇంగ్లీష్ దినపత్రికలో పనిచేసేప్పుడు. బట్ ఆయన పాలసీ పరంగా తీసుకున్నారు, వ్యక్తిగతంగా ఎక్కడ ఆయన తీసుకోలేదు. చాలా సపోర్టివ్గా ఉండే ఒక ఆఫీసర్ ఆయన. ఆయన అలాంటి వార్తలు కథనాలు వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేసి మాట్లాడేవారు. థ్యాంక్స్ ఫర్ యువర్ అబ్జర్వేషన్స్ అండ్ అనాలిసిస్ అని చెప్పేవారు. అంత మృదు స్వభావం ఆయన, ఏది హార్ట్కి తీసుకోరు. అలాగే తాను మనసుకు తీసుకున్నది ఖచ్చితంగా అమలు చేసి తీరే అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అంత హుందా అయిన పర్సనాలిటీ మీద ఒత్తిడి తేవటం ప్రభుత్వం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. లీవ్ అబౌట్ టీడీపీ పాలిటిక్స్. వాళ్ళు ఇవాళ ఏమి తోచక వాళ్ళు పివి రమేష్ గారిని ఒక అస్త్రంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారేమో, కానీ రమేష్ గారు దానికి అతీతుడు. ఆయన ట్వీట్ చూడండి, పార్టీలకి, వర్గాలకి, సామాజిక వర్గాలకి, వ్యవహారాలకి, వీటన్నిటికీ అతీతుడు ఆయన. అలాగే వ్యవహరించారు ప్రైవేట్ సంస్థలో ఉన్న కూడా. ఇప్పుడు ఇవాళ ఆయన ఒక మెగా ఇంజనీరింగ్ నుంచి తప్పుకున్నంత మాత్రాన
ఆయనకి జరుగుబాటుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన ఆయన సర్వీసెస్ కావాలని చాలా మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఎక్కడో ఎవరో ఒకళ్ళు వారిని వారి సేవలను వినియోగించుకునే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సిఐడి కేసు దర్యాప్తు మొదలెట్టిన తర్వాత చంద్రబాబు వ్యవహారంలో, సో ఎవరు ఎలా స్పందిస్తున్నారు, మీడియా ఎలా చూస్తోంది, మీడియా మీద నిఘా పెట్టారు, మీడియా కాల్స్ మీద నిఘా పెట్టారు, అలాగే సిఐడి అధికారులు ఇంకా ఇతరత్ర ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఈ మొత్తం వ్యవహారాన్ని అనే అంశం మీద, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలు, కార్పొరేట్స్ అంటే మీద నిఘా పెట్టారు. అందులో భాగంగానే మెగా ఇంజనీరింగ్ మన సొంతదే కదా, లైక్ అంటే మెగా ఇంజనీరింగ్ ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అవసరమైతే వారు ఎవరితో అయినా కూడా ఏ స్థాయిలో అయినా కూడా లాబింగ్ చేసుకోగల సమర్థులు. తెలుగుదేశంలోనూ చేసుకున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా చేసుకున్నారు. అందువల్ల వాళ్ళు శుద్ధపూసలో లేకపోతే మరొకటో అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు అందరితో బాగుండాలని కోరుకుంటారు, అదాని అంబానీల మాదిరి మెగా ఇంజనీరింగ్ కూడా. సో అందులో భాగంగా వారు రమేష్ గారి సర్వీసెస్, వారి ఎక్స్పర్టైజ్ తెలుసు కాబట్టి వారి సర్వీసెస్, వారికి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పవర్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటిలో వారి సర్వీసెస్ వినియోగించుకోవాలనుకున్నారు, వారిని కోరారు, వారి అభ్యర్థన మేరకు ఆయన అక్కడికి వెళ్ళారు, స్వచ్ఛందంగా ఆయన బయటకు వచ్చారు. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, రాజీనామా చేసి సలహాదారుగా రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఆయన్ని ఎంటాడుతోంది, ఆయన యాక్టివిటీస్ని గమనిస్తోంది. సర్వీసులో ఉండగా ఒక రకమైన వేధింపులు ముక్కుసుటికి వెళ్ళే అధికారులకు ఉంటే, రిటైర్ అయిన తర్వాత ఉండే వేధింపులు ఇంకో రకంగా ఉంటాయి. సో ఇది ఆ కేటగిరీలోకి వచ్చేది. చాలామంది బ్యూరోక్రాట్స్ ఈరోజు రిటైర్ అయిన తర్వాత వెంటనే సలహాదారులు గాను లేకపోతే పునరావాసంలో భాగంగా రకరకాల పోస్టులు తెచ్చుకున్నారు. రమేష్ రాజీ పడలేదు. నేను పేరు చెప్పను కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో సీఎంఓలో అంతా తానే అంటే చంద్రబాబు కూడా తానే ఈ చక్రం తిప్పిన ఒక మాజీ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఉత్తరాదిలో కీలకమైన పొజిషన్లో ఉన్నాడు. రాష్ట్రం పేరు చెప్పను కానీ కీలకమైన పొజిషన్లో ఉన్నారు. ఆయన కాళ్ళ వేళ్ళ పడ్డారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టీంలో చేరటానికి. ఆయన చంద్రబాబుకి అత్యంత విశ్వాసపత్రులు అనే ముద్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. చివరికి ఠాకూర్ లాంటి టీడీపీ అనుకూల ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత ఆయన కూడా మంచి పునరావాసం కల్పించారు. మరి ఎందుకు ఆ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్కి కల్పించాల, అంత షూడ్గా ఉంటారని చెప్పడానికి. సో చంద్రబాబు గారి హయాంలో పనిచేసిన ఆఫీసర్స్ అందరి మీద వైసీపీ సర్కార్ కన్నుంది. వాళ్ళ వ్యవహారం, వాళ్ళ తీరు, వాళ్ళ శైలి, వాళ్ళ ఎక్స్పర్టైజ్, వాళ్ళ డామినెన్స్, ఇలా రకరకాల అంశాల మీద వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉంది. ఆ అవగాహన మేరకు రమేష్ గారితో సరే పురపక్షాలు వచ్చాయి, విభేదాలు వచ్చాయి. ఒక జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రమేష్ గారిని కమాండ్ చేసే స్థాయికి వెళ్ళినప్పుడు సహజంగానే ఆయన వాటిని అంగీకరించలేదు, రాజీ పడలేదు, తనలో తనే మదన పడలేదు, జస్ట్ అలా రెజిగ్నేషన్ ఇచ్చేసి వచ్చేసారు. అది ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇక మళ్ళీ చెప్తున్నాను, రమేష్ గారిని చాలా క్లోజ్గా మానిటర్ చేసిన తర్వాత వారికి ఉన్న కమిట్మెంట్ కానీ, సిన్సియారిటీ కానీ, అండ్ గూడ్స్ డెలివరీ చేయడంలో వారు చూపించే నిబద్ధత కానీ, రమేష్ గారు చూపించే నిబద్ధత కానీ, అల్టిమేట్ ఇదేదో ఇవాళ నేను వచ్చి కొత్తగా ఆయనకి కితాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన రికార్డు చెప్తుంది, ఆయన ట్రాక్ రికార్డు చెప్తుంది. సో అందువల్ల నేను ఏదో చెప్తున్నాను కాబట్టి కావాలని చెప్తున్నాడని అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ పివి రమేష్ ఎగ్జిట్ అనేది బ్యూరోక్రట్స్కి ఒక వార్నింగ్ బెల్. ఎందుకంటే రేపొద్దున ఆ తరహాలో ప్రవర్తించే అధికారులందరూ కూడా ఈ రకమైన హ్యూమిలియేషన్ ఎదుర్కోవాల్సిందే. ఇది ఇంకా 6 నెలల కాలం ఉంది, ఖచ్చితంగా వైసీపీ పూర్తి కాలం పరిపాలన చేస్తుంది, ఇంకో 6 నెలల కాలం ఉంది. ఈ కాలంలో ఈ టైంలో మరి బ్యూరోక్రాట్స్ అందరూ రమేష్ గారి ఉదంతం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. బతక నేర్చిన వారైతే భజనతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సర్కారుకు చేరువయ్యే ప్రయత్నం చేస్తారు. రమేష్ గారు అది చేయరు, ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు చేయలేదు, ఇక ముందు కూడా చేయరు. ఆయన రాజీపడి ఇట్ ఈస్ నాట్ విత్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. ఆ రకమైన ఒక దురహంకార పూరిత విధానాన్ని ఆయన వ్యతిరేకిస్తారు, అదే ఆయన వ్యక్తిత్వం. సో రమేష్ గారి ఎపిసోడ్లో జరిగిన వ్యవహారం చూస్తే ఇక లైన్లో ఎంతమంది మాజీ బ్యూరోక్రాట్లు ఉన్నారు అనేది అనుమానం వస్తుంది. ఉన్నారా నిజంగా? ఉంటే ఇప్పటికే తడువుకుంటున్నారు, వాళ్ళ భుజాలు వాళ్ళు తడువుకొని, మరి ఎలాగా రమేష్కి ఈరోజు ఇలా అయింది, రేపొద్దున మనకి అవుతుందేమో, మనం ఎలా సర్దుకుపోవాలి, ఎలా సీఎం గారిని ప్రశ్నం చేసుకోవాలి అనే ఆలోచనలోకి వచ్చారు. సో రమేష్ ఎపిసోడ్ అనేది బ్యూరోక్రట్స్కి ఒక లెసన్.